ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. ఎన్టీఆర్ ఘాట్పత్ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించిన టీడీపీ శ్రేణులు. తుండి శ్వాస చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వెల్లడించిన డాక్టర్లు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే భావించిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు వ్యాఖ్యానించిన వేగే సేనాలు నరేంద్ర వర్మ. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు టీడీపీ శ్రేణులు. స్వయంగా బాలకృష్ణ ఫ్లెక్సీలు తీసేయమని ఆదేశాలు జారీ చేశారు. తుంటి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి కోలుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు గత 6 వారాలుగా సంబంధిత వ్యాయామం చేస్తూ విశ్రాంతి తీసుకుంటూ శక్తిని పుంజుకుంటున్న కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో నడవడం ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో కోలుకొని తిరిగి సాధారణ స్థితిలో నడుస్తారంటూ వైద్యులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ బాపట్ల ఇన్ఛార్జ్ వేగిసన నరేంద్ర వర్మ, బీసీ నాయకులు తాతా జయప్రకాష్ నారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు బాపట్ల పాత బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేగిసన నరేంద్ర వర్మ మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అని భావించి రాజకీయ పార్టీ స్థాపించిన నాయకుడు ఎన్టీఆర్ అని, ఈ తరపు యుగ పురుషుడు, నీతి నిజాయిత కష్టాన్ని నమ్మిన ఏకైక వ్యక్తి, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ ఆయన భౌతికంగా దూరమైన ఆయన్ను కొనియాడారు. ఒకసారి ఆయన అన్న ఎన్టీ రామారావును మరణం చేసుకోవాల్సిన బాధ్యత చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఉందనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆయన సినీ రంగంలో అనేకమైన బడుగు బలహీన వర్గాలని తీసుకువచ్చి ఆయన చేసినటువంటి సేవలు ఏదైతే స్మృతులుగా ఉన్నాయో అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి కూడు గుడ్డ నేడ అనే నినాదంతో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన చేసినటువంటి సేవలు పేద బడుగు బలహీన వర్గాలు అట్టడుగును ఉన్నటువంటి పేద పదికానికి కూడా రాజకీయం అంటే ఏమిటో తెలిసినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు. ఆయన స్మృతుల సందర్భంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా వారు అందరూ నివాళులర్పించిన సందర్భంగా ఇది 28 వర్ధంతిగా ఈరోజు ఆ మహానుభావుడికి తెలుగు జాతి కోసం అహర్నిశలు పాటుపడిన ఒక అపురూపమైన వ్యక్తికి మన మధ్య లేకపోయినా వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుని ఆయన అడుగు జాడల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడిపించాలి, ఆయన చేసిన పనుల గురించి, ఆయన చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాల గురించి, ఆయన చేసిన ఎన్నో తెలుగుదేశం పార్టీలో ఎన్నో తెలుగు జాతి కోసం 2 రూపాయలు కిలో బియ్యం కానివ్వండి, కూడు నీడ గుడ్డ జనతా వస్త్రాలు కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా మనందరం అది గుర్తు పెట్టుకోవాలి. ఆయన అడుగు జాడల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నడవాలి అని ఒకసారి ఆయన కొనియాడుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి జోహార్ నందమూరి తారక రామారావు అంటూ ఆయన గుర్తుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మదినిండా నింపే కార్యక్రమంలో ఈరోజు ఈ వర్ధంతి.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి మండలం వెంకుపాలలో మరియు బాలువాడ పంచాయతీ దర్జీనగర్ కాలనీలోని జరిగిన వేడుకలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకుపాలలో పేదలకు పంటను పంపిణీ చేశారు. అనంతరం తుమ్మపాలెంలో జరిగిన వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ జయంతి సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు రాయపురెడ్డి రాజా తన్యుడు, సాయి వెంకట టీడీపీ కార్యాలయంలో పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ముచ్చిమిల్లి రోడ్డులో ఉన్న డెఫ్ అండ్ డమ్ స్కూల్లో పిల్లలందరికీ అన్న ఎన్టీఆర్ గురించి వివరించి వారికి పళ్ళు, బిస్కెట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు గాను పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని కడియాల రాఘవన్, మేడిశెట్టి శేషరావు, జాస్తి విజయలక్ష్మి, గజలక్ష్మి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనమైనటువంటి నివాళులు అర్పించే భాగంలో పార్టీ ఆఫీస్ దగ్గర ఘనమైనటువంటి నివాళులు అర్పించి రాయపురెడ్డి రాజా వారి కుమారుడు సాయి ముందుకొచ్చి వారి దాతృత్వంతో ఈ పిల్లలకి ఒక దుప్పట్లు, పళ్ళిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ మంచి రోజున, ఆ మహానుభావుని స్మరించుకునే రోజున ఎవరైనా దాతలు ముందుకొచ్చి పేదవాళ్లకు సహాయం చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు పేదవాడి గురించే ఆలోచించేవాడు. 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి పట్టిన అన్నం పెట్టాలి, వాళ్ళు కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలి, ఉండడానికి ఇల్లు ఇవ్వాలని ఆలోచించాడు. కులాలు, మతాలకు అతీతంగా పేదవాడిని ఆదుకోవాలని. అందులో భాగంగానే ఈనాడు దాతృత్వంతో ముందుకొచ్చి రాయపురెడ్డి రాజా వారి కుమారుడు సాయి కార్యక్రమం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో. వారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం మరలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రోగులు పేదబాగుతారు, వాళ్ళకు కూడా పండించే కార్యక్రమం చేస్తాం. మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఘనమైనటువంటి నివాళులు ఎన్టీఆర్కి అర్పించుకుంటున్నాం. ఎన్టీఆర్. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత సంకల్ప యాత్రను పిఠాపురం మండలం కందనాద గ్రామంలో నిర్వహించారు. ఈ సభను నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బుర్రా వి కృష్ణరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను కేంద్ర ఆయుష్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర ముంజుపారా హాజరయ్యారు. కందనాడ గ్రామం అధికారులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, వ్యవసాయ క్షేత్రంలో సాంకేతిక డ్రోన్ ద్వారా వ్యవసాయ మందుల పిచికారీ విధానాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన కళా నృత్యాలు మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు పెట్టడం జరుగుతుందని, సాధికారత పైన మహిళలకు భరోసాగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన, పీఎం ముద్ర యోజన, పీఎం ఆవాస్ యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వమే పెడుతుంటే స్థానిక ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. కాకినాడా మే ఆ గయి హే ఔర్ ఏ గ్యారంటీ కి గాడి మోదీజీ కా జో స్వప్న హే కి 2047 సే పహలే ఏక్ భారత దేశ్ విశ్వ గురు బనే ఔర్ మోదీజీ కి కేంద్ర సర్కార్ కి జో కుచ్ కర్నా హే ఉస్కా 100% సాచురేషన్ మిలే ఇస్లే ఆజ్ కాకినాడా మే ఏది కేంద్రీయ మిషన్ మే ఆయే బోలా ఆజ్ గో ఆయుష్మాన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ యోజన, 5 లాఖ
प्रदेश में लागू पोर्टेबिलिटी, ऐसा नहीं कि आपको ये आंध्र प्रदेश में मिलेगा या तो आसपास के स्टेट में मिलेगा, आपको पूरा इंडिया में आप कहीं भी जाएंगे तो यू योजना का आपको बेनिफिट मिलेगा। ऐसी अच्छी योजना आयुष्मान कार्ड का भी मिले डॉक्टर साहब के साथ जो रेगुलर बात की। दूसरी बात है प्रधानमंत्री जन औषधि केंद्र, क्योंकि कभी कभी कोई बड़ी बीमारी आने से 10,000-20,000 का मेडिसिन का भी पेशेंट को आता है, तो मोदी जी ने ये वेदना लोगों की सुनी और प्रधानमंत्री जन औषधि केंद्र को दूसरी जगह जाते हैं वहाँ तो मोदी जी की दवाई की दुकान ही बोलते हैं, क्योंकि ये जो शौक खुलने के बाद लोगों को इतना बेनिफिट है कि उसकी जो पॉजिटिव मेडिसिन थी वो 59వ వార్డులో ములగడ హౌసింగ్ కాలనీ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న సచివాలయంలో వార్డు కార్పొరేటర్ పూర్ణపూర్ణ శ్రీ సురేష్ మరియు వార్డు సమక్షంలో పారిశ్రామిక ప్రాంతంలో 7 వార్డులకు సంబంధించిన అర్హులైన అక్క చెల్లెములకు ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన జగనన్నకు ప్రత్యేక ధన్యవాదం తెలిపిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆలరి ఆనంద్ కుమార్, ఈ కార్యక్రమంలోని ములగడ తహసీల్దార్ డి వీరభద్రరావు, వార్డు కార్పొరేటర్లు పూర్ణపూర్ణ శ్రీ సురేష్, పివి సురేష్, బాల లక్ష్మణరావు, గుండపు నాగేశ్వరరావు, క్లస్టర్ మండల అధ్యక్షులు అంగ రామప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ నడిపొడ్డున రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్ ముప్పుడే సంపత్ కుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ మనవాడు కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందంటూ ఈ సందర్భంగా వారు తెలియజేశారు. విశిష్టతని కొన్ని 100 సంవత్సరాలు ప్రజల గుండెల్లో ఉండటానికి, శిరస్థాయిగా ఉండటానికి ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. కానీ అంబేద్కర్ యొక్క విధానాన్ని కానివ్వండి, ఆయన ఐడియాలజీని, వారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసిన విధానాన్ని, వారు చూసినటువంటి భారతదేశంలో బడుగు బలహీన వర్గాల కోసం వారు రాజ్యాంగంలో కానీ వారి జీవితంలో కూడా పేదవాళ్ళందరూ కూడా పైకి రావాలనేటువంటి మంచి తలంపుతో ఉన్నటువంటి నాయకుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. చాలా కాలం నుంచి అంబేద్కర్ గురించి మాటలు చెప్పారు కానీ చేతల్లో ఏ ముఖ్యమంత్రి చేయలే. ఈవేళ స్వరాజ్ మైదానంలో విజయవాడలో 404 కోట్ల రూపాయలతోటి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా బడుగు బలహీన వర్గాలందరం కూడా ఇవాళ రాష్ట్రంలో ఆనందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జాతికి అంకితం చేయడానికి 19వ తారీఖున 4 గంటలకి ఆ విగ్రహాన్ని జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. కాబట్టి మా ప్రియతమ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారి యొక్క ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని కూడా ప్రతి సచివాలయం నుంచి కూడా బడుగు బలహీన వర్గాలు ప్రతినిధులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి 81 సచివాలయాల నుంచి కూడా మేమందరం కూడా తరలి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. వారి ఉత్సాహాన్ని గుర్తించి ఆ యొక్క ట్రావెల్ చేయడానికి వాళ్ళకి తీసుకెళ్ళటానికి మా వంతు కూడా అందరినీ పెంటపాడు మండలం, ఇలాగే టౌన్లో ఉన్నటువంటి 35 వార్డులు, అదేవిధంగా రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ కూడా వెళ్ళటానికి ఆ కార్యక్రమానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నాం. ఈవేళ మనం చేసేది ఏంటంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క విశిష్టతని, వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను కొనియాడుతూ బడుగు బలహీన వర్గాలు ఈవేళ అన్ని రంగాల్లోనూ కూడా ముందుకెళ్ళటానికి వారు చేసిన కృషిని ఇదే కాకుండా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.